ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను ప్రజలకు వివరించే క్రమంలో కళాజాత బృందంచే కళా ప్రదర్శనలు విశేషంగా కొనసాగిస్తున్నారు. దీంతో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంబంధిత డిపో మేనేజర్లు కళాజాత బృందం సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు ప్రయాణికులకు విశేష అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన ఆర్టీసీ కళాజాత బృందం ప్రదర్శన విశేషంగా ఆలోచింపజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పాత బస్ స్టాండ్ ఆవరణలో ప్రజల వద్దకి ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనారు ఆదేశాల మేరకు డిపో మేనేజర్ మనోహర్తో పాటు నారాయణ, ఏడీసీ ఎల్లారెడ్డి, ఆర్టీసీ కానిస్టేబుల్ శ్రీనివాస్, సంతోష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బృందం సభ్యులైన సాంబయ్య, శంకర్, రాజు, శ్రీనివాస్, ఎల్లస్వామి, రమేష్, వెంకటస్వామి, శ్రీను కుమార్ తదితరులు ప్రదర్శించిన పలు రకాల నాటకాలు పాటలు విశేషంగా ఆలరించాయి. ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం జరుగుతుందని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలను కొంతెచ్చుకోవద్దని తెలుపుతూ వారు వివరించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అడ్వాన్సులు లేకుండా ఆర్టీసీ బస్సులను వివాహాది శుభకార్యాలకు కిరాయికి అందజేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ మనోహర్ కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజల వద్దకు పాలన అనే ఏ విధంగానైతే కన్ఫ్యూజన్ కల్పించింది. ఏపర్ విలేకరులకు స్వతంత్ర సమయాలకు కృపాశకం కల్పించిందండి. మరి ఈ మధ్యలో మా సజ్జనారు గారు కల్పించిండు. అవునా? ఇవన్నీ ఎందుకు కల్పించాడు? ఆర్టీసీ లాభాల పాటల ఉంది కల్పించిండు. అదే విధంగా ఇప్పుడు మీ బాబు కూడా ఒక 50 రూపాయలకే మేము ఒక సంవత్సరం పాటు ఫ్రీ పాస్ ఇస్తున్నాం. కానీ ఇంతవరకు చక్కటి చక్కటి పాటలు పాటలు మరి ఆర్టీసీ ప్రజల సౌలభ్యం కోసం సీజన్ టికెట్ పెట్టారా? సీజన్ టికెట్ అయితే